హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఈ ఒక్కరోజులో ఏమైనా జరగచ్చు, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓట్ చేయండి. ఓటింగ్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్ వరకు సేఫ్ జోన్ అనే చెప్పాలి. ఇక బాలాదిత్య నుంచి గీతు వరకు ఈ నలుగురు కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ పోల్ చూసినట్లయితే అక్కడ ఎలిమినేషన్ జోన్లో ఉన్న గీతు ఇక్కడైతే టాప్ 2 ప్లేస్లో ఉంది. అలాగే మరీనా అయితే ఇక్కడ డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉంది. శ్రీసత్య కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉంది. అయితే శ్రీసత్య, బాలాదిత్య, మరీనా, రాజ్ ఈ నలుగురు కూడా ఈ పోల్లో డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని పోల్స్ చూసినట్లయితే వీక్ స్టార్టింగ్లో డేంజర్ జోన్లో ఉన్న సుదీప, బాలాదిత్య వీరిద్దరూ కూడా ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ వీక్ అన్నా చెల్లెలు సేఫ్ అన్నమాట. ఇక చూసుకుంటే ఎలిమినేషన్ అనేది మరీనా, రాజ్ వీరిద్దరి మధ్యలోనే జరిగిపోతుంది అని నా ఒపీనియను. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే రాజ్ కంటే కూడా మరీనాకే కొంచెం అన్ని పోల్స్ లో ఎక్కువగా ఓటింగ్ ఉంది, కాబట్టి రాజే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వీక్ అయితే షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతూ ఉంది. ఎందుకనంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోనే కనిపిస్తూ ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.